జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణలో ఆత్మకూరు పురపాలకకు అవార్డు రావడంతో కమిషనర్ రమేష్ బాబు ప్రమేయం ఎంతో ఉందని వైసీపీ మైనారిటీ నాయకులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక కార్యాలయంలో కమిషనర్కు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కమిషనర్ రమేష్ బాబు పారిశుద్ధ్య కార్మికులచే పట్టణమంతా పారిశుద్ధ్య పనులు చేయించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని ఆయన తెలిపారు. వైసీపీ నాయకుడు సూరా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణలో సౌత్ జోన్లో ప్రథమ స్థానంలో నిలవడానికి కమిషనర్ చేసిన కృషి వల్లనే ఇంత గుర్తింపు వచ్చిందని తెలిపారు. పురపాలక కమిషనర్కు పట్టణంలోని వైసీపీ నాయకులు అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకురా పర్వీన్, రహీం, కలాం, కామక్షయ్య నాయుడు, జమీర్, ముతీఫర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీకి ఉత్తమ అవార్డు రావడానికి ముఖ్య కారకులు మన మున్సిపల్ కమిషనరు శ్రీ రమేష్ బాబు గారు. ఈ అవార్డు వచ్చినందుకు ఆయన్ని మేమందరము సన్మానం చేసి పై కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సన్మానం రావడానికి ముఖ్యంగా మన కమిషనర్ గారి యొక్క కృషి ఎంతో ఉంది. ఆయన యొక్క కార్యనిర్దిష్టత మరియు ఆయన యొక్క సిన్సియారిటీ, హార్డ్ వర్క్, డిసిప్లైన్, ఆ మున్సిపల్ సిబ్బందిని ఆయన నడిపిన విధానము మరియు టౌన్ లో పారిశుద్ధ్యాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తూ ప్రతి వార్డులో కూడా అన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు సజావుగా జరిగేటట్లు ప్రతి నిత్యము పరిశీలిస్తూ ఈ అవార్డు రావడానికి ఆత్మకూరు మున్సిపాలిటీకి రావడానికి ఆయన ఎంతో దోహదపడినారు. పై సందర్భంగా ఆయన ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలందరూ ముక్త కంఠంతో అభినందిస్తున్నారు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసి మన ఆత్మకూరు మున్సిపాలిటీకి ఇంకా మంచి పేరు తెచ్చి ఆయన ఇంకా ఎదుగుదలకు మేమందరము కృషి చేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆత్మకూరు మున్సిపాలిటీ ఈరోజు సౌత్ జోన్లో బెస్ట్ అవార్డు వచ్చేందుకు మన మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఏరి కోరి తెచ్చుకున్న మన కమిషనర్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ మున్సిపాలిటీకి మంచి అవార్డు రావడం, ఇక్కడ చేసిన ఆయన సేవ చాలా సంతోషకరం. రాష్ట్ర చరిత్రలోనే ఇది మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. కాబట్టి వారికి మా పూర్తిగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఆయనకి పూర్తి సహకారం అందిస్తాం. ఈ మున్సిపాలిటీ అయినా స్వయంగా ఇంకా అభివృద్ధి చేయాలని